హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాటి ఈ వీడియోలో మనం ఇంట్లోనే స్వచ్ఛమైన జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము జున్ను అనేది నార్మల్గా జున్ను పాలు ఉంటేనే తయారు చేసుకోవచ్చు అని అంటారు కానీ నేను ఈరోజు జున్ను పాలు లేకపోయినా సరే జున్ను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఎప్పుడు జున్ను తినాలనిపిస్తే అప్పుడు మనం ఈ రెసిపీ ద్వారా జున్ను తయారు చేసుకోవచ్చు మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒక్కసారి నోట్ చేసుకోండి పాలు ఎగ్స్ ఈ రెండు కొలత ప్రకారం తీసుకోవాలి ఒక లీటర్ పాలు అనుకోండి ట్వెల్వ్ ఎగ్స్ అంటే పన్నెండు గుడ్లు తీసుకోవాలి హాఫ్ లీటర్ అయితే సిక్స్ ఎగ్స్ తీసుకోవాలి పావు లీటర్ అయితే త్రీ ఎగ్స్ తీసుకోవాలి అలాగా ఇప్పుడు నేను పావు లీటర్ పాలు పావు లీటర్కి సరిపడా త్రీ ఎగ్స్ తీసుకుంటున్నాను దాని తర్వాత బెల్లం స్వీట్కి సరిపడినంత తీసుకోవాలి మిరియాల పొడి కొంచెం యాలకుల పొడి కొంచెం టేస్ట్కి సరిపడా తీసుకోవాలి మరి ఇప్పుడు జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మనం ఎగ్స్ని పగల కొట్టుకుని ఒక బౌల్లోకి తీసుకుని బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవాలి బాగా బీట్ చేసుకుని ఎగ్స్ అంతా బాగా కలిసిపోయేదాకా బాగా బీట్ చేసుకోవాలి ఒకవేళ ఇంట్లో బ్లెండర్ అనేది అవైలబుల్గా లేకపోతే ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మిక్స్ చేసేయండి బాగా నురుగు వచ్చేదాకా ఎగ్స్ని బీట్ చేసుకోవాలి మిక్సీలో ఇప్పుడు అందులో ఒక పావు లీటర్ పాలు తీసుకున్నాం కదా ఆ పావు లీటర్ పాలుని యాడ్ చేయాలి ఇప్పుడు ఇంకొకసారి పాలు ఈ ఎగ్స్ మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా ఇంకొకసారి మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బౌల్లోకి తీసుకున్నాక తరిగి పెట్టుకున్న బెల్లం పీసెస్ని వేసుకోవాలి మనకి స్వీట్కి సరిపడినంత ఇది చూసుకుని తీసుకోవాలి కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు మరి కొంతమంది స్వీట్ తక్కువ తింటారు దీంట్లోనే మనం ఇందాక తీసుకున్న ఇలాచీ పౌడర్ మరియు మిరియాల పొడి ఈ రెండు వేసుకోవాలి మిరియాల పొడి అరుగుదలకి ఉపయోగపడుతుంది ఇప్పుడు బెల్లం కరగాలి కాబట్టి కొంచెం స్పూన్తో మనం నీట్గా తిప్పుకోవాలి సో ఇప్పుడు జున్ను మిక్స్ రెడీ అయింది దీన్ని మనం ఇప్పుడు కుక్కర్లో వాటర్ తీసుకుని ఆవిరికి ఈ బౌల్ని లోపల పెట్టేసి కుక్ చేసుకుంటే మన జున్ను రెడీ అయిపోతుంది సో ఇలా రెడీ అయిన జున్నుని కుక్కర్ నుండి బయటకు తీసి చల్లారినిచ్చిన తర్వాత టేస్ట్ చేస్తే రియల్ జున్ను కంటే దీని టేస్ట్ ఎంతో బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ఈ జున్నుని ట్రై చేయండి